లేరు, రీల్ లైఫ్ లో మాత్రమే అవ్వగలరు, పొత్తుల కోసం పోరాడుతున్నారు, సింగిల్ గా పోటీ చేసే దమ్ము లేదు అని చెప్పేసి కొత్తగా మంత్రి పదవి వచ్చిన మంత్రి గారు రోజా గారు మాట్లాడుతున్న మాట. అమ్మ ఫుల్ రియల్ హీరో కాదా, రియల్ హీరో అవునా అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎలా అంటే, నిన్న మొన్నటి వరకు తమ ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యుండి కూడా, నిన్న మొన్నటి వరకు సారథి స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో గంతులేసుకొని, మొహానికి రంగులేసుకొని, మీకు చేయాల్సిన బాధ్యతని మీ నియోజకవర్గంలో గాలికి వదిలేసి, ఈవెన్ ఈ నియోజకవర్గంలో ఒక్క ఊరిలో కూడా సీసీ రోడ్డు సెంటీమీటర్ కూడా వేయించుకోలేక, బోరింగ్ పాపలాగా బోరింగ్ ఓపెన్ చేసి, అదేదో పెద్ద కర్మాగారం ఓపెన్ చేసి వేలాది మంది యువతకి ఉపాధి కల్పించేదానిలాగా పాదాల మీద పువ్వులు చల్లించుకున్న మహాతల్లివి నువ్వు. నీ బ్రతుకు నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, పదవిలో లేకపోయినా అసలు ప్రజలు గుర్తించకపోయినా సరే, కోవిడ్ టైంలో లక్షలాది మంది వేలాది మంది కార్యకర్తలను యాక్టివ్ చేసి సొంత నిధులతోటి ఆక్సిజన్ సిలిండర్లు పంచించి ఇంటింటికి సరుకులు మందులు అన్నీ పంచేలాగా చేసింది పవన్ కళ్యాణ్ గారు. బాడవలో బర్రెల్లాగా నువ్వు నీ నాయకుడు ఇంట్లో పడుకుని బయటికి రాకుండా నువ్వేమో చింత చిగురు పప్పు కూరలో ఉప్పు అని, బంచిక్ బంబం అని జిమ్ డాన్స్ వీడియోలు పెట్టుకుంటూ నువ్వు కాలం టైం పాస్ చేసావు. అసలు ఉన్నాడో కోవిడ్ వచ్చి చచ్చాడో కూడా తెలియని పరిస్థితుల్లో నీ నాయకుడు ప్రవర్తించాడు. ఆ టైంలో ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు. అలాగే ప్రతి అంశంలో రాష్ట్రంలో ఈ రోజు కూడా జరుగుతున్న ప్రతి అంశంలోనూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతోంది, వాళ్ళకి అండగా నిలబడుతోంది, సాయం చేస్తోంది పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇట్లాంటి నోటుతత్ర మాటలు మాట్లాడుతుండే కదా, పెద్దిరెడ్డిని పేడకడిని తొక్కితే తొక్కినట్టు తొక్కితే పిడకమొహం వేసుకుని వచ్చి మీడియా ముందు ఏడ్చో, ఏం మాట్లాడాలి, ఇచ్చిన పదవి ఏంటి, దానికి సంబంధించి మాట్లాడడం నేర్చుకో. సింహం సింగిల్గా వచ్చిందా? వచ్చింది, వచ్చి ఆంధ్ర రాష్ట్రం మీద పడి మట్టి కొండలు, ఇసుక తిన్నెలు, ఎర్రచందనం అడవులు, దేవాదాయ శాఖ భూములు, కార్పొరేషన్ నిధులు, పేదల ఆస్తులు అన్నింటినీ తినేస్తుంది. అందుకే నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, ఈ సింహాన్ని తీసుకెళ్లి చెర్లపల్లి బోన్లో పెడదామా అని చెప్పేసి ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టైం వరకు నువ్వు ఆగలేకపోతే రాజీనామా చేసి రమ్మని చెప్తూ అందరుగా. అలాగే అక్కడ ఎవరు సింగిల్గా వస్తారో, ఎవరు మింగిల్గా వస్తారో చూసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనూ పొత్తులకు పోరాడట్లేదమ్మా, ఆయనతోనే వేరే వాళ్ళు వచ్చి కలవడానికి సిద్ధపడుతున్నారు. పదవి పోతే జైల్లో ఉండే మీకోసం ఎవడొస్తాడమ్మా, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండే పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తారు ఎవరు వచ్చినా సరే. నోరుంది కదా మాట్లాడుకు, ఫెమినిస్ట్ కార్డు అడ్డొచ్చింది మేము అన్నాను ఇంతకు మించి.